हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। పుష్పలో ఆ పాయింట్ ని వదలని సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుండడంతో అంచనాలు పిచ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాను పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సుక్కు తెరకెక్కిస్తుండడంతో బన్నీ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఆయన ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సుకుమార్ ఓ సరికొత్త పాయింట్ ని కూడా టచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం స్మగ్లర్లు పూరీల జీవితాలను కూడా మనకు కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారు. పొట్టకూటి కోసం కూలీలుగా మారిన వారు ఈ స్మగ్లింగ్ ఉచ్చులో ఎలా ఇరుక్కుంటారు అనే అంశాన్ని మనకు సుకుమార్ చూపించనున్నాడట. ఈ పాయింట్ పైనే సినిమా కథ నడుస్తుందని చిత్రవర్గాలు అంటున్నాయి. మొత్తానికి సుకుమార్ తాను తీస్తున్న సినిమాలో కథకు సంబంధించి ఎలాంటి పాయింట్ ను వదిలే ప్రసక్తే లేదని ఈ సినిమాతో మరోసారి నిరూపించనున్నాడట. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విలన్ పాత్రలో తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.